హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. నేను మీ ప్రసన్న. సినిమాల గురించి మాట్లాడాలన్నా, రాబోతున్న సినిమాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నా మీరు ఖచ్చితంగా చూడాల్సిందే మా టైమ్స్ ఆఫ్ తెలుగు. ఎందుకంటే సినిమాల గురించి డిస్కషన్ అయితే కంటిన్యూగా మన ఛానల్లో అయితే చేస్తూనే ఉన్నాం. సో రేపైతే మంచి సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. స్కంద, చంద్రముఖి 2, పెద్ద కాపు, అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉంది. బట్ మా సినిమాలకి మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే బోయపాటి గారు. ఆయన సినిమా అంటే మాత్రం ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో స్కంద మూవీ గురించి అయితే ఇవాళ మన సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల గారితో అయితే మాట్లాడదాము. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. మిగతా సినిమాలన్నిటి కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు స్కంద గురించి అనుకుంటున్నావు? అంటే ఆ స్కంద రామ్ అండ్ బోయపాటి గారి కాంబినేషన్ అంటేనే ఆ సినిమా ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి అందరికి ఆయనలో ఉన్న ఎనర్జీ కూడా ఆడియన్స్కి వచ్చేసిందా అనిపించేటట్టుగా. ఇద్దరు కూడా అమ్మో ఎనర్జీకి ఇద్దరిద్దరే. సో అందుకే ఆ సినిమా గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చెప్పండి, బోయపాటి గారి సినిమాల గురించి తీసుకుంటే హీరోకి మనం చూసిన ముందు సినిమాలకి బోయపాటి గారి హీరో కంటే ఎనర్జీ లెవెల్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. సో నెక్స్ట్ అఖండ తర్వాత స్కంద రాబోతుంది. సో ఈ సినిమా గురించి ఏం చెప్తారు? మరి స్కంద గురించి మాడే ముందు బోయపాటి గారి గురించి ఒక మాట మాట్లాడతారు. అయినా సినిమా ఇండస్ట్రీ అంతా ఒక స్లమ్లో ఉండింది. ఏం చేయాలరా బాబు అని అన్ని బాక్సుల్లో ఉన్నాయి సినిమాలన్నీ, పెద్ద పెద్ద సినిమాలన్నీ లైక్ పుష్ప, లవ్ స్టోరీ, అన్నీ అఖండ అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఒక ధైర్యంతో, ఒక మొండి ధైర్యంతో, ఏం కాదు కొట్టేస్తున్నాం వస్తున్నాం అది ఇది అని చెప్పేసి ఆయన అఖండతో వచ్చారు. అది కరోనా తర్వాత. ఆ టైంలో ఆయన ఇచ్చిన బూస్ట్ ఇండస్ట్రీకి అది ఎంత పెద్ద బూస్ట్ అనేది మాటల్లో చెప్పలేమమ్మా. ఎందుకంటే ఎవరికి ఏమవుతుందో తెలీదు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో నేను సినిమా తీశాను, నేను రిలీజ్ చేస్తాను మొండిగా, ఏం కాదు నా సినిమాకి జనం వస్తారని చెప్పేసి ఎట్లా చెప్పాడో స్టేజీల మీద, అలానే తీసుకొచ్చాడు పులోమని. ఒక్కసారిగా దాని తర్వాత బాలకృష్ణ సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, అఖండ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసే. ఆ తర్వాత ఇంకా అన్ని దాని వెంబటే వరుసగా ధైర్యంగా సినిమా థియేటర్లో రిలీజ్ చేసుకోగలిగారు. అప్పటిదాకా సినిమా థియేటర్కి వస్తారా రారా, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని ఒక డైలమాలో ఉన్న వాళ్ళందరినీ బోయపాటి గారు పట్టా పంచులు చేసి, లేదు మన సినిమా బాగా తీస్తే వస్తారు, ప్రేక్షకుల గురించి నాకు తెలుసు అని చెప్పి ఒక భరోసా ఇచ్చాడు ఆయన. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆయన హీరోల గురించి మాట్లాడితే రామ్ గురించి ఇప్పుడు మాట్లాడతాం, స్కంద గురించి ఏమి ఎనర్జీ రామ్కి కూడా. అసలుకి అతని సినిమా హిట్ లేదు ఇంకొక రాగా ఆడింది అనేది పక్కన పెడితే రామ్ ఎప్పుడు ఎనర్జీ నాకు దేవదాస్ దగ్గర నుంచి తెలుసు రామ్ గురించి. ఇట్లా డైరెక్టర్కి, డైరెక్టర్స్ హీరో అతను, డైరెక్టర్ ఏం చెప్తే అది ముందు కథ విన్న దాకా ఒకలా ఉంటారు. వన్స్ ఆ కథలోకి వెళ్ళిపోయాడంటే డైరెక్టర్ని పట్టుకొని డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాడు రామ్. అందుకే బోయపాటితో చేసే వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ హీరోస్, ఈవెన్ బాలకృష్ణ గారు. అందుకే సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ అంతంత బ్లాక్ బస్టర్లు వచ్చినాయి అంటే పని రక్షిసులు వాళ్ళు. ఇంకా డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు, ఇంకా డైరెక్టర్ ఏం చేస్తే అది అన్నట్టుగా ఉంటుంది. అందుకే డైరెక్టర్ కూడా వీళ్ళతో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. రామ్ కూడా అంతే, ఎనర్జీ ఆయన వస్తాదా కాదా అనే తర్వాత సంగతి కానీ ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక స్క్రీన్ మీద కనబడేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అరే మా దున్నపోతుని పట్టుకొని లాగుతా రామ్ వస్తున్న ఫస్ట్ పోస్టర్ చూసి నాకు నిజంగా అయ్యో బాబోయ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఒక మాస్ దానికి పూరి జగన్నారు కాదు ఏమంటే స్మార్ట్ శంకర్గా తయారు చేశారా కానీ రాము అప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్ రామ్ లాగా. అప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా రెడీ టైం నుంచి కూడా ఆయన బాగా ఎనర్జీగా ఉండేవాడు. కానీ ఈ స్మార్ట్ శంకర్ తర్వాత రామ్లో ఒక కొత్త రామని చూసాం. ఎట్లాగంటే పూరి జగన్నాథ్తో పనిచేయక ముందు మహేష్ బాబు ఒకలాగా, పోకిరి తర్వాత మహేష్ బాబు ఒకలాగా, అంటే పోర్ట్రేట్ చేసుకునే విధానం ఒక హీరోని. ఇట్లాంటి కొంతమంది దర్శకులు హీరోని నెంబర్ వన్ ప్లేస్లో నిలబెడతాడు. వాటిల్లో బోయపాటి చాలా అగ్రగణ్యుడు. మాస్ ఎంతమందిని కొట్టిస్తాడో తెలియదు, ఎంత పెద్ద ఫైట్లు ఉంటాయో తెలియదు, ఒక హీరోని మాత్రం ఎలివేట్ చేసే విధానంలో బోయపాటి గారు నెంబర్ వన్, అందులో డౌటే లేదు. కాకపోతే నాకు ఇక్కడ బాగా వస్తుంది, నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఓకే ఏదో చెప్తున్నాడు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు అనుకున్నాం. మొన్న మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో రాజకీయ కథ చెప్తున్నారని మాత్రం నాకు అర్థమైంది. అవునా, నేను అదే నెక్స్ట్ అడగాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే బోయపాటి గారు ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఫ్యామిలీకి కూడా సెంటిమెంట్స్ అనేవి బాగా ప్లే చేస్తారు ఆయన. అంటే ఫ్యామిలీ ఎక్కడ కూడా మా ఫ్యామిలీ మధ్య ఉన్న ప్రేమ కావచ్చు, ఆ సెంటిమెంట్స్ అనేవి కావచ్చు, వినయ విదయ రామాలు కావచ్చు, అఖండాలు కావచ్చు, ఇట్లా అన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్ చాలా బాగా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో ట్రైలర్ చూసిన తర్వాత
ఆ సెంటిమెంటు హీరో ఎనర్జీతో పాటుగా రాజకీయం అనేది ఈ సినిమాలో కనిపిస్తుందా? ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల విషయాల గురించి ఈ సినిమాలో ఏమన్నా ప్రస్తావించడం జరిగిందా? ఇండైరెక్ట్గా ఎవరికైనా వార్నింగ్ కూడా ఇప్పించారా అన్న డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ బోయపాటి శ్రీను అనే అతను ఎలాంటి అంటే రిస్క్ తీసుకోడు. ఏ పార్టీలకి అతను ఏదైనా అవకాశం వస్తే ఆ పార్టీకి పనిచేయడం ఈ పార్టీకి పనిచేయడం చేస్తాడు, కానీ ఒక ముద్ర అయితే వేసుకోడు ఎప్పుడు నేను ఇది అని చెప్పేసుకోడు. ఎందుకంటే అతనికి సినిమా అంటే ఇష్టం. అతను మీరు పర్సనల్గా కనుక పరిచయం అంటే సినిమా 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 తప్ప ఇంకోటి ఏం మాట్లాడదు. మరి నాకు అతనితో పాటు పనిచేసిన ప్రొడ్యూసర్స్ చాలామంది తెలుసు, అయ్యి బాబోయ్ రాక్షసుడు పని రాక్షసుడు బాబు 24 గంటల సినిమాల గురించే మాట్లాడతాడు బోయపాటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అతనికి సినిమా ఇష్టం. ఈ రాజకీయాలు కంటే ఈ రాజకీయాలు కూడా ఏం మరి ఒక పార్ట్ ఆఫ్ చంద్రబాబు గారికి కొంచెం వర్క్ చేసినట్టు అంతకుముందు ఒక రాజమండ్రిలో జరిగిన సంఘటనలు అయ్యి ఉండొచ్చు. అప్పుడు కూడా ఆయన లేకుండా కూడా ఆయన మీద అనేక రూమర్స్ వచ్చాయి, కానీ ఆ విషయం పర్టికులర్గా తెలిసిన తర్వాత అందరూ ఓకే తెలియదు ఓకే ఆ రోజు లేడా అనుకున్నారు. అప్పటిదాకా ఈయనే ఉన్నారేమో అనుకున్నారు. ఏదో ఒక ముద్ర అయితే ఇతను టీడీపీ మనిషి చంద్రబాబు మనిషి అనే ఒక ముద్ర అయితే ఉండింది. బట్ ఈయన ఎప్పుడు నాకు తెలిసి అంతగా తిరిగినట్టు నాకు తెలియదు. సినిమాల మీదే ఉన్నాడు నాకు తెలిసి, మరి ఇది ఎట్లా పడిందో నాకు తెలియదు. కానీ బట్ ఈయన సినిమాలో నేను వచ్చిన డైలాగ్ని మాత్రం గమనిస్తే వాళ్ళనొచ్చు వీళ్ళనొచ్చు ఎవరినైనా అనొచ్చు, కానీ ఆ దేవుడు మాత్రం మీ వైపే ఉంటాడని చెప్పటం అనేది ఎవరిని ఉద్దేశించి అన్నాడంటే ప్రజలు ఒప్పుకోవచ్చు కానీ దేవుడు అనేవాడు ఒకడు డాడీలో పెట్టేస్తాడు అలా పెట్టుకోవచ్చు అన్నాడు. కానీ చంద్రబాబు అరెస్ట్ జరిగి నాకు తెలిసి ఈ 15-20 రోజులు పెట్టే జరుగుతుంది మొత్తం చంద్రబాబు వ్యవహారం అంతా. ఈ 2 వీక్స్ నాకు తెలిసి సినిమా షూటింగ్ అయిపోయి నాకు తెలిసి 3-4 నెలలు అయింది. ఓకే, అంటే బోయపాటి సీనేమే జ్యోతిష్కుడు కాదు, బోయపాటి సీనేమే ముందే జరగబోయేది ఊహించి ఈ సినిమా తీసాడని నేను అనుకోను. యాదృచ్ఛికంగా అలా జరుగుండొచ్చు మేబీ. కాకపోతే నాకు తెలిసిన విధానం లోపల కొంచెం నాకు తెలిసిన మనుషులు చెప్పడం ఏంటంటే 2006-07 సంవత్సరంలో ఆ మధ్యకాలంలో ఒక ఇద్దరు సీఎంలు సంబంధించిన కథ, ఒక ఇద్దరు మా రెండు రాష్ట్ర ఒక రాష్ట్రంలో సంబంధించి ఇద్దరు సీఎంలు అంటే ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఒకళ్ళు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కనుక పోటీ పడితే ఎలా ఉంటుంది, ఆ సంబంధించిన కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాన్ని ఏమన్నా హైలైట్ చేశారేమో అనే ఒక మైండ్ సెట్ అయితే మొన్న ట్రైలర్ రిలీజ్ తర్వాత నాకు అనిపించింది. అమ్మో ఇదేదో ఈ పొలిటికల్గా వెళ్తున్నాడేమో అనేది అయితే సందేశం వచ్చింది నువ్వు చెప్పినట్టే. కానీ రేపు ఇన్ని సినిమాలు ఉన్నాయి, రేపు శ్రీకాంత్ అడ్డాల గారి సినిమా ఉంది పెదకాపు, కొత్త హీరోయిన్ పెట్టి దాదాపు కూడా 30-40 కోట్ల భారీ బడ్జెట్తో మిర్యాల రవీంద్రరెడ్డి గారి బావమరిది కూడా వస్తున్నాడు, అది వస్తున్నాడు విరాట్ కర్ణ అంతా ఇప్పుడు. అలాగే మన 18 ఏళ్ల కింద పెద్ద హిట్ అయిన చంద్రముఖి, ఇన్ని సినిమాలు ఒకేసారి రావటం. కానీ ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ఈసారి ప్రమాదం ఏమి ఉండదు. కారణం ఏంది చెప్పనా? 5 రోజుల పాటు సెలవులు వచ్చినాయి, ఈ 5 రోజులు చేసుకోవచ్చు, ప్రేక్షకులు కూడా వెళ్ళొచ్చు థియేటర్లకి. ఈ కానీ మనం ముఖ్యంగా స్కంద గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దేర్ ఇస్ అ స్పాన్ ఉంది, పెద్ద సినిమా. రామ్ కెరీర్ మొత్తం చూసుకుంటే రామ్ కెరీర్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఓపెనింగ్స్ కానీ ఇంత పెద్ద బిజినెస్ కానీ జరగలే. ఫస్ట్ ఒక పక్క సీడెడ్ అనగానే బోయపాటి సినిమా అనగానే పూనకం వచ్చినట్టుగా ఉంటారు, అఖండాలు కానీ అన్నీ ఆడింది సీడెడ్లోనే. మామూలుగా సీడెడ్లో సినిమా బిజినెస్ కంపేర్ టు ఆంధ్ర కంపేర్ టు నైజాం సీడెడ్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ బోయపాటి సినిమా అనగానే 1:3 రేషియోలో అమ్ముతారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ పక్క హిట్ అనే ఒక మైండ్ సెట్, ఏదో సమ్ మ్యాజిక్ అయితే ఉంటుంది, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి సీడెడ్లో. ఈ కమర్షియల్ ఫైట్లకి మాస్ ఫైట్స్ అంటారు కదా, ఒక 50 మందిని కొట్టేస్తాడు అనే దాన్ని ఎంజాయ్ చేస్తారు. 5 జిల్లాలు ఉంటది, అందుకే 1:3 రేషియో అన్నాను. అందుకే ఈ సినిమాకి సంబంధించి చిట్టూరు శ్రీనివాస్ నిర్మాత శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఆయన గతంలో కొన్ని సినిమాలు చేశారు, కానీ వాటన్నిటికీ రానంత అప్లాజ్ కానీ వాటన్నిటికీ పడినంత ప్రెషర్ కానీ ప్లెజర్ కానీ రెండు కూడా ఈ స్కంద సినిమాతో ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో సార్, ఇక్కడ రామ్ గారికి జోడీగా శ్రీలీల కూడా యాక్ట్ చేశారు, తను కూడా చాలా ఎనర్జెటిక్ డ్యాన్స్ లో కావచ్చు. ఇప్పుడు
వస్తున్న సినిమాలన్నీ ఆమె హీరోయిన్ గా అన్ని సక్సెస్ఫుల్ తీసుకుంటోంది. ఒక డాన్స్ లో ఉంటుంది, ఒక డైలాగ్ అండ్ పర్ఫార్మెన్స్, గ్లామర్ అన్నిట్లో కూడా ఇప్పటి హీరో. ఇప్పుడు అదే చెప్తున్నా, రామ్ని రాము హీరోగా ఆ రామ్ ఎనర్జీని, పక్క బోయపాటి డైరెక్టర్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే రేంజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. కానీ ఏదేమైనా కూడా హీరోయిన్కి కొద్దిగా ఎప్పుడైనా సరే మిగతా డైరెక్టర్ల దగ్గర కొంచెం తక్కువ పాత్ర ఉంటుంది. కానీ బోయపాటి సినిమాల్లో మీరు ఎప్పుడైనా గమనిస్తే హీరోయిన్స్ కూడా చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్స్. నాకు తెలిసింది ఏంటంటే ఇది కూడా ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, మీకు ఒక సరైనోడు సినిమాలోను, ఒక జయజానికి నాయకులోను, ఒక లెజెండ్లోనూ ఎలా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో ఇందులో కూడా అదే రేంజ్ ఉంటుంది అనేది మాట్లాడుకుంటున్నారు జనం. టర్నింగ్ పాయింట్ ఒకటని నేను మధ్యాహ్నం ఎప్పుడు కానీ ఒక అతనికి ఫోన్ చేశాను, రాయలసీమ డిస్ట్రిబ్యూటర్కి. ఆయన నాకు లాస్ట్ 20 మినిట్స్ గూస్ బంప్స్ అంటే ఓకే, డిస్ట్రిబ్యూటర్స్లో అది రాదు ఎప్పుడు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఓకే, కలెక్షన్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ ఎలా ఉంటుంది, రివ్యూస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ షో తర్వాత ఎలా ఉంటుంది మార్కెట్ అనేది అనాలిసిస్ ఉంటుంది తప్ప ఇలా పాజిటివ్గా మాట్లాడుకోరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం డబ్బులు తక్కువ కడతాం అనుకో, ఏదో ఉంటుంది సంథింగ్. కానీ ఈ సినిమా గురించి వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు, లేదు సార్ ఎన్ని సినిమాలు ఉన్నా సరే బోయపాటి కొట్టేస్తాడు, మా దగ్గర కూడా చాలా పెద్ద థియేటర్లు వేసామని చెప్పి నాతో డిస్ట్రిబ్యూటర్లే చెప్పారు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లు. కానీ అన్నిటికంటే నాకు ఇప్పుడు, నేను ఇప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే, ప్రతి సినిమాకి ఫస్ట్ రివ్యూ ఎక్కడి నుంచి వస్తుంది, యూఎస్ నుంచి వస్తుంది. ఎందుకంటే మనకంటే ముందు ఒక 10-12 గంటల ముందు షోలు అక్కడ పడతాయి. అప్పుడు పడ్డప్పుడు ఏమవుతుంది అంటే అక్కడి నుంచి వచ్చే ఒక పాజిటివ్ రివ్యూనా నెగిటివ్ రివ్యూనా ఏదైనా కూడా అక్కడి నుంచి వచ్చిన దాన్ని ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ పెట్టే తొందరలో మనం కూడా పెట్టేసేయాలి, ఏదో ఒకటి పెట్టాలని, ఫస్ట్ మనం పెట్టాలి మిగతా వాళ్ళందరూ కూడా సినిమాని చూడకుండానే అక్కడిది కాపీ పేస్ట్ చేసేస్తుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని బోయపాటి చేశారా, బోయపాటి టీం చేశారా నాకు తెలియదు, కానీ ఒక భలే తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో ఫస్ట్ షో ఎప్పుడైతే పడుతుందో అదే టైంకి వరల్డ్ వైడ్గా అమెరికా కానీ, యూకే కానీ, దుబాయ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, అంటే తెలుగు సినిమాలు చూసే ప్లేస్ అన్నింటిలో కూడా ఫస్ట్ టైం ఒకేసారి స్క్రీనింగ్ జరిగేలాగా. లేకపోతే మార్నింగ్ అంతా రివ్యూస్ వస్తాయి, అది పాజిటివ్ నెగిటివ్ అర్థం కాదు. అది అంత హడావుడి, అదంతా గొడవ జరగకుండా మాత్రం భలే జాగ్రత్తలు తీసుకున్నారు అనిపించింది నాకు. చాలా మంచిగా అనిపించింది, ఓహో ఒకే ఒక సినిమా మీద ప్రేమ ఉండి సినిమాని ప్రాణంగా ప్రేమిస్తే ఇలా రకరకాలుగా చేయొచ్చు అనిపించింది నాకు. అప్పుడు బోయపాటి గారు అబ్బో ఏదో చేస్తున్నాడు క్యాండిడేట్ అనే ఒక ఫీలింగ్ అయితే అనిపించింది. అంటే ఆయన సినిమాల్లో ఎస్పెషల్లీ టెంపుల్స్ దగ్గర ఫైట్స్ పెడతారు చూడండి, అవి చాలా బాగా అంటే హైలైట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలం ఉంటుంది. ఇక్కడ అలానే కనిపించింది సార్. అదే ఇప్పుడు ఒక్కొక్క దర్శకుడు, ఇప్పుడు రాజమౌళి గారిని తీసుకుంటే ప్యూర్ ఎమోషన్, ఏ పాయింట్ చెప్పినా ఒక ఎమోషనల్ పాయింట్తో కొడతాడు ప్రేక్షకుడిని. ఈయన ఒక దేవాలయాల మీద, ప్రకృతి మీద, లేకపోతే ఒక హీరో బలవంతుడు అని చెప్పడానికో, మాస్ ఫైట్స్ చేసో, పెద్ద ఫైట్ మాస్టర్స్ని ఉపయోగించో, దీంతోపాటు ఇతని బలం బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ అది ఎస్ఎస్ తమ్మను, అసలు ఆయన బాక్సులు బగిపోతున్నాయినే నిజంగానే ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. అందుకే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం హల్చల్ చేస్తుంది, ప్రొడ్యూసర్స్ సేఫ్ అవుతారు అనే ఒక ఫీలింగ్ అయితే అక్కడ అనిపిస్తుంది. నిన్న చూసిన ట్రైలర్ దగ్గర నుంచి కొంచెం ఇంకా కూడా ఎక్కువ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. దానికి కూడా 5 రోజులు హాలిడేస్, మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. కానీ దీని మీద కొంచెం ఉన్న వాటిలో కొద్ది పెద్ద హీరో కింద, ఇప్పుడు చంద్రముఖి తీసుకుంటే అది డబ్బింగ్ ఫిల్మ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం పెద్ద కాపు చూసుకుంటే ఇంకా ఓన్లీ కంటెంట్ బేసే రావాలి. ఎందుకంటే మన విరాట్ కర్ణ గురించి మనకు అంతగా తెలియదు, కానీ వాళ్ళు కూడా చాలా బాగా చేసినట్టుగా అందరం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళది కూడా మనకి ట్రైలర్ గమనిస్తే చాలా ఫ్రెష్గా, చోటకే నాయుడు, పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద ప్రొడక్షన్ హౌస్, అఖండ తీసిన ప్రొడక్షన్ హౌసే ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో పోటీకి వస్తున్నారు. అఖండ వర్సెస్ స్కంద, మళ్ళీ కూడా బోయపాటి వర్సెస్ బోయపాటి, అంతే కదా, బోయపాటి వర్సెస్ బోయపాటినే ప్యూర్ ఇది. ఎందుకంటే వాళ్ళకి వాళ్లే పోటీ ఇప్పుడు. దేనికి ఇది ఒక్కటి ఎందుకు జరిగిందంటే, ఓన్లీ ప్రభాస్ September 28 రిలీజ్ అవ్వాల్సిన ప్రభాస్ సలారి వెనక్కి పోవడంతో వీళ్ళందరూ ముందుకు వచ్చేసారు. ఒక గేమ్ జరుగుతుంది. ఏ లేదు, సినిమా ఇండస్ట్రీలో ఒక్కరోజే, ఒక శుక్రవారం
అందరి లైఫ్లు మారిపోతుంటాయి. కానీ లక్ ఏంటంటే ఒకరోజు ముందు వస్తున్నారు, పెద్ద కాపు కంటే కూడా స్కంద ఒకరోజు ముందు రావటం అనేది ఇదొక మంచి పాయింట్. అంటే వీక్ డే కానీ హాలిడేస్ ఉన్నాయి, ఈ వినాయక నిమజ్జనాలు ఉన్నాయి, ఇవన్నీ కొంచెం జనాలు సినిమా చూసే ప్రేక్షకులు ఉన్నారు అనే ఒక నమ్మకం. కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా ఒకటే అయినా ఒక మైండ్ సెట్ రావటం వల్ల ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు అనుకో. మీ అనాలిసిస్ అయితే చాలా బాగుంది, ఫ్యాన్స్ అందరికి కూడా ఇంకా ఎనర్జీ ఇచ్చేసారు, థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఇవన్నీ కూడా నేను ఏదో మనం ఏదో చేస్తున్నాం చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా నేను మొత్తం డిస్ట్రిబ్యూటర్ని నేను ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడాను, రాయలసీమ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడాను. ఇటువైపు మన దిల్రాజు గారు నైజాం డిస్ట్రిబ్యూటర్గా ఆయనే చేస్తున్నారు. ఇంతమంది అన్ని అనాలిసిస్ తీసుకొని కరెక్ట్గా ఇది ఇది అని చెప్పేసి ఫస్ట్ డే నుంచి రామ్ మార్కెట్ని మించి ఎందుకు ఇది ఎందుకు ఇంత బిజినెస్ జరిగింది, ఎందుకు 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు అనేది నేను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడటానికి రీజన్ ఏంటంటే నేను చాలా ఫాలో అవుతాను ఈ సినిమాని, ప్రతి సినిమాని ఫాలో అయినట్టే ఈ సినిమాని ఫాలో అవుతాం. బట్ ఈ సినిమాకి ఎందుకు నాకు ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఇన్పుట్ తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి బోయపాటి శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్ అనిల్ కడియాల్ అని ఉంటారు, ఆయనతో నాకు కొద్దిగా అసోసియేషన్ ఉంది డే వన్ నుంచి. బోయపాటి గారు కూడా నాకు భద్ర కంటే ముందు నుంచే తెలుసు కాబట్టి వీళ్ళు ఏం జరుగుతుంది అనేది ఒకవేళ వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడకపోయినా నాతో వీళ్ళ పక్కనున్న మనుషులతోనో ఎక్కడి నుంచో ఒక ఇన్ఫర్మేషన్ తీయటం అనేది ఒక జర్నలిస్ట్ పని అనేది నేను చాలా బలంగా నమ్ముతాను, అందుకని ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతున్నాను. లేదంటే నాకు తెలియదు ప్రసన్న, ఈ డిస్కషన్ వద్దులేమ్మా ఇంకోటి ఇంకోటి చెప్దామని చెప్పి అనుకునేవాడిని, కానీ బట్ దీని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ తెలుసు కాబట్టి నేను సేపు కూర్చున్నాను. ఎనీవే థ్యాంక్ యూ, నువ్వు కూడా చాలా నాకు తెలియదు నువ్వేమడుగుతావు నిజంగా. మన ఇద్దరం ఒక దగ్గర పనిచేసినా సరే ఈ స్కందా సినిమా డిస్కషన్ చేద్దామంటే సరే ఏమడుగుతుందిలే చూద్దాం అనుకున్నా, కానీ నువ్వు కూడా మంచి హోంవర్క్ చేసావు, నీకు కూడా థ్యాంక్ యూ. నువ్వు వచ్చినాక కొంచెం ఎనర్జీ వస్తుంది నాకు కూడా, ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు నేను ఒక్కడే ఎంతసేపు మాట్లాడుకుంటాను, డిస్కషన్ ఉంటే దానికి బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ నీకు కూడా. మన టైమ్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి మంచి మంచి సినిమాలకు సంబంధించిన కంటెంట్, పొలిటికల్ కంటెంట్, ఏ కంటెంట్ అయినా మన ఇద్దరం అందిద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో బాబు రెడీ, బాబు కెమెరా రోలింగ్, రేపు స్కంద మూవీకి అందరూ రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు.